అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మార్చి ఇరవై రెండు సోమవారం రెండు వేల ఇరవై ఒకటి యోహాన్స్ వార్త ఆరు అధ్యాయము యాభై నాలుగు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినము నా నేను వాణిని లేపుదును ప్రభాని యేసుక్రీస్తు వారు ఈ మాటను స్పష్టంగా చెప్పారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అనగా ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో సంఘము ద్వారా వారు మాత్రమే నిత్య జీవము గలవారు లేక ఆ వ్యక్తి మాత్రమే నిత్య జీవము గలవాడు అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్పారు ఎవరైతే ప్రభు వాళ్ళ విషయంలో అశ్రద్ధ చేస్తూ ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకోవట్లేదో వారు నిత్య జీవమును పోగొట్టుకుంటున్నారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందువలన ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగుబాడే నిత్యజీవం గలవాడైన సంగతి మనం గమనించాలి అలా ఎవరైతే చేస్తున్నారో వారినే దినమున అనగా చివరిని నేను వాని లేపుదును ప్రభునేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని లేపబోయే సమయం ఉంది ఆ దినమున ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు కలిగినటువంటి వారిని మాత్రమే ఆయన తిరిగి లేపుతాడు మిగిలిన వారు ఆయన చేత లేపబడరు అనే సంగతిని మనం గమనించాలి ఇట్టి పరిస్థితిని బట్టి ప్రభువు వాళ్ళ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని మనం చేస్తూ ఏకభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా నిఘానమైన నామున కొందనాలు మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యాన్ని మీరు మాకిచ్చుచున్నందుకు వందనములు తెలియజేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనమని అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను దీవించునుగాక